ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో డిసార్డర్స్ వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు. కొన్ని ప్రమాదం తక్కువ ఉండే డిసార్డర్స్ ఉన్నాయి, ప్రమాదం ఎక్కువ ఉండే డిసార్డర్స్ ఉన్నాయి. ఈ డిసార్డర్స్ వల్ల ఎంతోమంది జీవితాలు ఊహించని విధంగా మారిపోయాయి. ఈ వీడియోలో 10 భయంకరమైన మెంటల్ డిసార్డర్స్ గురించి చెప్పబోతున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, బోయాంత్రోఫీ డిసార్డర్. ఇది చాలా అరుదైన డిసార్డర్. లక్షల్లో ఒకరికో ఇద్దరికో ఇది వస్తుంది, కానీ ఇది చాలా భయంకరమైనది. ఆవులు ఎలా ప్రవర్తిస్తాయో ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు పొలాల్లో ఆవులతో పాటు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. వాళ్ళు 4 కాళ్ళ మీద నడవడం, గడ్డి నమలడం వంటివి చేస్తూ ఉంటారు. ఆవుల మందలో ఉన్నట్టు కనిపిస్తారు. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు ఆవుల ప్రవర్తించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎక్కువగా కళ్ళలు కనడం లేదా హిప్నోటిజం వల్ల కూడా ఈ డిసార్డర్ వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. నెంబర్ 2, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. ఇది ఒక భయంకరమైన మానసిక అనారోగ్యం. సాధారణంగా ఈ డిసార్డర్తో బాధపడుతున్న వాళ్ళలో 1% కంటే తక్కువ మంది 2 లేదా 3 వేర్వేరు గుర్తింపులను కలిగి ఉన్నట్టు అనుకుంటారు. కొన్నిసార్లు 3 కంటే ఎక్కువ గుర్తింపులు ఉన్నట్టు కూడా అనుకుంటారు. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు మామూలుగా ఈ రోజు ఒక విధంగా ఉంటే రేపు ఇంకో విధంగా, తర్వాత రోజు ఇంకో విధంగా ప్రవర్తిస్తారు. లేకపోతే గంట గంటకి వింత వింతగా ప్రవర్తిస్తారు. లేదా ఈ సంవత్సరం ఒకలాగా ఉంటే వచ్చే సంవత్సరం ఇంకోలా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ ఐడెంటిటీని మార్చగలరు. అలా మార్చినట్టు వాళ్ళకు కూడా తెలియదు. ఒకవేళ మనం ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు డిసోసియేటివ్ ఐడెంటిటీ అనే డిసార్డర్ ఉందని ఒప్పించడం కూడా చాలా కష్టం. ఈ కారణాల వల్ల ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు సాధారణ జీవితాలను గడపలేరు, సంతోషంగా కూడా ఉండలేరు. అందువల్ల వీళ్ళు సైకియాట్రిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా నివసిస్తుంటారు. నెంబర్ 3, అలీసిన్ వండర్లాండ్ సిండ్రోమ్. ఈ డిసార్డర్ కొన్నిసార్లు ఒక ఫ్యాంటసీ లాగా ఉంటుంది, కానీ ఈ డిసార్డర్తో బాధపడుతున్న వాళ్ళకు కొన్నిసార్లు భయం కలిగించే అనుభవాలను కూడా చూపిస్తుంది. దీన్ని టాట్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఈ సిండ్రోమ్ ఒకరి పరిసరాలను వాళ్ళకు అనుగుణంగా మార్చడానికి పనికొస్తుంది. ఈ సిండ్రోమ్తో బాధపడుతున్న వాళ్ళకు సౌండ్స్ లో సౌండ్తో వినిపిస్తాయి లేదా ఎక్కువ సౌండ్తో వినిపిస్తాయి, అంతేకాని నార్మల్గా వినపడదు. అలాగే వస్తువుల్లో కూడా ఒక వస్తువు చాలా చిన్నదిగా కనిపిస్తుంది లేదా చాలా పెద్దదిగా కనిపిస్తుంది, అంతేగాని వీళ్ళకి నార్మల్ అనే పదం తెలియదు. అండ్ వీళ్ళు ఆకలి భావాన్ని కూడా కోల్పోతారు. ఈ డిసార్డర్ ఉన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళే గుర్తుపట్టలేరు. లక్కీలీ ఈ సిండ్రోమ్ చాలా అరుదుగా వస్తుంది. మెయిన్గా ఈ సిండ్రోమ్ 20 సంవత్సరాల ఉన్న బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి లేదా డ్రగ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి వస్తుంది. నెంబర్ 4, క్యాప్గ్రాస్ డిల్యూషన్ డిసార్డర్. ఇది మనుషుల్ని బలహీనపరిచే మానసిక డిసార్డర్. ఈ డిసార్డర్ ఉన్నవాళ్ళు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు, ఎందుకంటే వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న మనుషులు వీళ్ళకు దొంగలలాగా కనిపిస్తారు అండ్ మోసగాళ్ళలాగా కూడా కనిపిస్తారు. అండ్ వీళ్ళు మనుషుల్ని మోసగాళ్ళు రీప్లేస్ చేస్తారని ఎక్కువగా నమ్ముతారు. సో ఈ మోసగాళ్ళు ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఏదైనా హాని కలిగిస్తారని అనుకుంటారు. ఒకసారి క్యాప్గ్రాస్ మాయతో 74 ఏళ్ల మహిళ తన భర్త స్థానంలో తనలాగా ఉండే మోసగాడితో రీప్లేస్ చేయబడిందని నమ్మడం ప్రారంభించింది. ఈ డిసార్డర్ కూడా చాలా అరుదుగా మనుషుల్లోకి వస్తుంది. ఈ డిసార్డర్ మెదడుకు గాయమైన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. నెంబర్ 5, అప్టెమ్నోఫీలియా డిసార్డర్. ఇది ముఖ్యంగా ఈ డిసార్డర్ వచ్చిన వాళ్ళ శరీరంలో ఉండే ఆరోగ్యకరమైన భాగాలను డ్యామేజ్ చేస్తుంది అండ్ శరీర భాగాలను దెబ్బతీయాలని కోరికతో ఉంటుంది. ఈ డిసార్డర్ మనిషి మెదడులో రైట్ సైడ్ ఉండే ప్యారెటల్ లోబ్కి నష్టం కలిగిస్తుంది. సాధారణంగా చాలామంది సర్జన్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఆరోగ్యకరమైన అవయవాలను డ్యామేజ్ చేయరు కాబట్టి అప్టెమ్నోఫీలియా డిసార్డర్తో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది వాళ్ళ శరీర భాగాలను సొంతంగా వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు. ఇది ఒక భయంకరమైన డిసార్డర్. నెంబర్ 6, క్లూవర్ బుసీ సిండ్రోమ్. ఈ డిసార్డర్ ఉన్నవాళ్ళు పుస్తకాన్ని రుచి చూసినట్టు ఊహించుకుంటారు. ఇలాంటివి చాలానే ఊహించుకుంటారు. కారును ముద్దాడినట్టు కూడా ఊహించుకుంటారు. మొత్తానికి వీళ్ళు ఊహించుకుంటూనే ఉంటారు. ఈ డిసార్డర్ ఉన్నవాళ్ళు జ్ఞాపక శక్తిని కోల్పోతారు అండ్ వస్తువులను కూడా తినాలనుకుంటారు. ఆటోమొబైల్స్ వంటి నిర్జీవ వస్తువులపైన లైంగిక ఆకర్షణ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఈ డిసార్డర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వస్తువులు లేదా తెలిసిన వ్యక్తులను గుర్తించడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ డిసార్డర్ని నిర్ధారించడం చాలా కష్టం. ఈ డిసార్డర్కి నివారణ లేదు. సో ఈ డిసార్డర్ ఉన్నవాళ్ళు జీవితంలో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. నెంబర్ 7, క్లినికల్ లైకాన్త్రోఫీ డిసార్డర్. బోయాంత్రోఫీ డిసార్డర్ ఉన్నవారిలాగే ఈ డిసార్డర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు జంతువులుగా మారిపోతారని నమ్ముతారు. ఈ టైంలోనే తోడేళ్లు మరియు ఇతర రకాల జంతువులను కూడా గుర్తు తెచ్చుకుంటారు. సో ఇలా జరగడం వల్ల వాళ్ళు తోడేలు అవుతారన్న నమ్మకంతో పాటు ఒక జంతువుల్లో పనిచేయడం ప్రారంభిస్తారు. ఇన్ని జంతువులు అలవాట్లు వస్తే అప్పుడప్పుడు అడవులలో మరియు చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలను నివసిస్తూ ఉంటారు లేదా ఆ ప్రదేశాల్లో దాక్కుంటూ ఉంటారు. నెంబర్ 8, ప్యారిస్ సిండ్రోమ్. ప్యారిస్ సిండ్రోమ్ చాలా విచిత్రమైన టెంపరరీ మెంటల్ డిసార్డర్. టెంపరరీ అనేది ఎందుకంటే ప్యారిస్ నగరాన్ని సందర్శించినప్పుడు మాత్రమే ఈ డిసార్డర్ మనిషిపైన ప్రభావం చూపిస్తుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ డిసార్డర్ జపనీస్ ప్రయాణికుల్లో సర్వసాధారణంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది జపనీస్ విజిటర్స్ ఈ ప్యారిస్ నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. వీళ్ళలో చాలామందికి ప్యారిస్ సిండ్రోమ్ వల్ల అధిక ఆందోళన, డీరియలైజేషన్, హింసించే ఆలోచనలు అండ్ తీవ్రమైన భ్రమలను అనుభవిస్తూ ఉంటారు. ఈ అరుదైన బాధకు కారణం ఏమిటనేది డాక్టర్స్ మాత్రమే తెలుసు. నెంబర్ 9, రీడూప్లికేషన్ అమ్నీసియా డిసార్డర్. ఈ సిండ్రోమ్ క్యాప్గ్రాస్ సిండ్రోమ్తో సిమిలర్గా ఉంటుంది. కానీ ఈ డిసార్డర్ ఉండేవాళ్ళు ఒక మనిషి డూప్లికేట్ అని నమ్మే బదులు ఒక ప్రదేశం డూప్లికేట్ అయిందని నమ్ముతారు. ఈ నమ్మకం అనేది చాలా విధాలుగా వ్యక్తమవుతుంది. ఒకేసారి 2 ప్రదేశాల్లో ఒక ప్రదేశం ఉందని డిసార్డర్ ఉన్నవాళ్ళు నమ్ముతారు.
డ్యూప్లికేషన్ అమ్నీషియా అనే పదాన్ని ఫస్ట్ టైం 1903లో న్యూరాలజిస్ట్ ఆర్నల్డ్ పిక్ ఉపయోగించాడు. ఈ డిసార్డర్ ఎక్కువగా మెదడు గాయం లేదా ఇతర సైకియాట్రిక్ డిసార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. 10 స్టెండర్హల్ సిండ్రోమ్. ఇది ఒక మానసిక అనారోగ్యం. ఇది టెంపరీ సిండ్రోమ్ మాత్రమే. ఒక వ్యక్తికి అతను ఒకే చోట ఉండడం లేదా విపరీతమైన అందం ఉన్న వాతావరణాలను చూసినప్పుడు ఈ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఈ భయంకరమైన డిసార్డర్ని అనుభవించే వాళ్ళకు ఉన్నట్టుండి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అలాగే అధిక ఆందోళన, గందరగోళం, మైకం రావడం వంటివి జరుగుతాయి. 1917వ శతాబ్ద ఫ్రెంచ్ రచయిత పేరు మీద స్టెండర్హల్ సిండ్రోమ్ పేరు పెట్టబడింది. అతను 1817లో ఫ్లోరెన్స్ పర్యటన తర్వాత తన అనుభవాన్ని వివరంగా చెప్పాడు. ఈ వీడియోలో 10 భయంకరమైన మెంటల్ డిసార్డర్స్ గురించి తెలుసుకున్నారు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొంచెం గట్టిగా కొట్టండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీదకి వస్తుంది. మీరు ఆ వీడియోని చూసేయచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.